జై ఆంధ్ర ఉద్యమం. ఏ ఉద్యమం? జై ఆంధ్ర ఉద్యమం. ఎప్పుడు జరిగింది జై ఆంధ్ర ఉద్యమం? ఈ జై ఆంధ్ర ఉద్యమం రావడానికి కారణమేంది? ఒకసారి చూద్దాం. జై ఆంధ్ర ఉద్యమం ఎవరు చేశారు? జై ఆంధ్ర ఉద్యమం అని ఎందుకు చేయాల్సి వచ్చింది? జై ఆంధ్ర ఉద్యమం దీనికి అనేక కారణాలున్నాయి. జై ఆంధ్ర ఉద్యమం రావడానికి ప్రధాన కారణం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పివి నరసింహారావు సుప్రీంకోర్టులో ఒక కేసును సవాల్ చేసింది. ఆ కేసు ఏంది, ఏం జరిగింది ఒకసారి చూద్దాం. 1971 సెప్టెంబర్ 18 నాడు టీపీఎస్ తెలంగాణ ప్రజా సమితి కాంగ్రెస్లో విలీనమైంది. ఎందులో విలీనమైంది? కాంగ్రెస్లో విలీనమైంది. ఏంది టీపీఎస్ పార్టీ ప్రత్యేకత? 1969 తెలంగాణ తొలిదశ ఉద్యమాన్ని నడిపించినటువంటి పార్టీ తెలంగాణ ప్రజాసమితి. అలాంటి తెలంగాణ ప్రజాసమితి 1971 సెప్టెంబర్ 18 నాడు కాంగ్రెస్లో విలీనమైపోయింది. కాంగ్రెస్లో విలీనమైతే ఏం జరిగింది? పివి నరసింహారావుకి ముఖ్యమంత్రి పదవి దక్కింది. ఎప్పుడు ముఖ్యమంత్రి అయిండు? పివి నరసింహారావు పాములపత్తి వెంకట నరసింహారావు 1971 సెప్టెంబర్ 30 నాడు సీఎంగా నియమించబడ్డాడు. సీఎంగా నియమించబడ్డాడు ఎవరు సీఎం అయ్యారు? పివి నరసింహారావు సీఎం అయ్యారు. మళ్ళీ ఫుల్ టైం సీఎమా, పార్ట్ టైం సీఎమా అంటే పార్ట్ టైం సీఎం. ఎందుకు పార్ట్ టైం సీఎం? అసలు ఇందిరాగాంధీ మర్రి చెన్నారెడ్డితో తెలంగాణ ప్రజాసమితితో చర్చలు జరపడానికి కారణం ఏంటి అంటే 1972 ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగబోతున్నాయి, సాధారణ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో తెలంగాణ ప్రజాసమితి, యునైటెడ్ ఫ్రంట్, స్వతంత్ర పార్టీ ఇవన్నీ ఉంటే ఇబ్బంది కలగొచ్చు. కాబట్టి రాజకీయ చతురత కలిగినటువంటి ఇందిరాగాంధీ టీపీఎస్ను కాంగ్రెస్లో విలీనం చేసుకోవడంలో విజయవంతమైంది. ఆ విజయవంతం వల్ల తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి మొట్టమొదటి వ్యక్తి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిండు. అప్పటిదాకా మనకు ముఖ్యమంత్రి పదవి అంటే ఏందో తెలియదు. అంటే తెలంగాణ నుండి ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే అది పివి నరసింహారావు. మళ్ళీ ఫుల్ టైమా, పార్ట్ టైం అంటే మళ్ళీ ఏం జరిగినాయి? 1972 ఎన్నికలు జరిగినాయి. 1972 ఎన్నికలు జరిగిన తర్వాత 1972 మార్చిలో ఫలితాలు వచ్చినాయి. తిరిగి సీఎంగా పివి నరసింహారావు. 1972 మార్చిలో ఎన్నికలు జరిగినాయి, తిరిగి పివి నరసింహారావు ఏమైండు? ముఖ్యమంత్రి అయ్యాడు. ఇదే 1972 ఫిబ్రవరిలో హైకోర్టులో ఒక కేసు వచ్చింది. ఏం కేసు వచ్చింది? ముల్కీ నిబంధనలు రాజ్యాంగబద్ధంగా అమలు చేయొచ్చా చేయరాదా అన్నారు. అంతకుముందే 1969 ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ ముల్కీ నిబంధనలు రాజ్యాంగబద్ధంగా అమలు చేయొచ్చా చేయరాదా అని జస్టిస్ వాంచు కమిటీ వేసింది. ఈ జస్టిస్ వాంచు కమిటీ ఏమన్నది? ముల్కీ నిబంధనలు రాజ్యాంగబద్ధంగా అమలు చేయలేమన్నది. మళ్ళీ 1972 ఫిబ్రవరిలో హైకోర్టులో కేసు వచ్చింది. హైకోర్టులో 5 సభ్యులున్న ధర్మాసనంలో 4 సభ్యులు ఏమన్నారు? ముల్కీ నిబంధనలు రాజ్యాంగబద్ధంగా చెల్లవు అన్నారు. చెల్లవట. కానీ 1972 ఫిబ్రవరిలో ముల్కీ నిబంధనలు రాజ్యాంగబద్ధమే అని ఒకే ఒక వ్యక్తి పేర్కొన్నాడు. మనకు ఎగ్జామ్లు ఏమడిగాను? 1972 ఫిబ్రవరిలో హైకోర్టులో ఉన్నటువంటి ఏ న్యాయమూర్తి ముల్కీ నిబంధనలు రాజ్యాంగబద్ధంగా అమలు చేయవచ్చు అని పేర్కొనన్నాడు? అంటే 1972 ముల్కీ నిబంధనలు రాజ్యాంగబద్ధమే అని పేర్కొన్న న్యాయమూర్తి 1972 ముల్కీ నిబంధనలు రాజ్యాంగబద్ధమే అని పేర్కొన్న ఏకైక న్యాయమూర్తి, ధర్మాసనంలో ఉన్న ఏకైక న్యాయమూర్తి ఎవరు? జస్టిస్
కొండా మాధవరెడ్డి, జస్టిస్ కొండా మాధవరెడ్డి ఒక్కడే ఏమన్నాడు, ముల్కీ నిబంధనలు రాజ్యాంగబద్ధంగా చెల్లుతాయన్నారు. మిగతా సభ్యులు చెల్లవన్నారు. హైకోర్టులో మనకు అనుకూలంగా తీర్పు రాలే. దాంతో పివి నరసింహారావు తన సడ్డకుడైనటువంటి నరసింహారావుతో కలిసి సుప్రీంకోర్టులో కేసు వేయించింది. ఇటు జస్టిస్ కొండా మాధవరెడ్డి లాంటి వాళ్ళు, నరసింహారావు లాంటి వాళ్ళు, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పివి నరసింహారావు దీనిపైన కూలంకుషంగా చర్చించి సుప్రీంకోర్టులో కేసు వేసారు. సుప్రీంకోర్టులో కేసు వచ్చింది. ఎక్కడికి వచ్చింది కేసు? సుప్రీంకోర్టులో కేసు వచ్చింది. సుప్రీంకోర్టులో పెద్ద ఎత్తున విచారణ జరిగింది. దేనిపైన విచారణ జరిగింది? సుప్రీంకోర్టు ముల్కీ ఉద్యమ పూర్వాపరాలపైన, ముల్కీ ఉద్యమ పూర్వాపరాలపైన పెద్ద ఎత్తున విచారణ జరిపించింది. ముల్కీ ఉద్యమ పూర్వాపరాలపైన క్షుణ్ణంగా పరిశీలించినటువంటి సుప్రీంకోర్టు సుదీర్ఘకాలం తర్వాత తీర్పిచ్చింది. ఎప్పుడు తీర్పిచ్చింది అని మనకు అడిగిండు. ఎవరు తీర్పిచ్చారు అని మనకు అడిగిండు. ఎవరు తీర్పిచ్చారు, ఎప్పుడు తీర్పిచ్చారు అంటే చూడండి, ఈ తీర్పు ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే జస్టిస్ సిక్రీ. జస్టిస్ సిక్రీ ఎప్పుడు తీర్పిచ్చిండు? 1972 అక్టోబర్ 3 నాడు. వెరీ ఇంపార్టెంట్ అండి. 1972 అక్టోబర్ 3 అక్టోబర్ 3 సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సిక్రీ ధర్మాసనం ముల్కీ నిబంధనలు రాజ్యాంగబద్ధమే, వీటిని రాజ్యాంగబద్ధంగా అమలు చేయవచ్చు. ముల్కీ నిబంధనలు రాజ్యాంగబద్ధమే, వీటిని రాజ్యాంగబద్ధంగా అమలు చేయవచ్చు. స్థానికుల ఉద్యోగాలను తెలంగాణలో స్థానికులకే ఇవ్వాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనం, జస్టిస్ సిక్రీ ధర్మాసనం 1972 అక్టోబర్ 3 నాడు తీర్పిచ్చింది. ఎప్పుడైతే ఈ తీర్పిచ్చిందో ఆంధ్ర వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తినాయి. ఎందుకంటే పెద్ద ఎత్తున అక్రమ మార్గాల్లో ఇక్కడ నాన్ ముల్కీలు తిష్టవేశారు. 1969 జనవరి కల్లా అప్పుడే 4500 మంది అక్రమ ఆంధ్ర ఉద్యోగులు అక్రమ మార్గాల ద్వారా, దొంగ సర్టిఫికెట్ల ద్వారా ఇక్కడ ఉద్యోగాలు పొందారు. ఎప్పుడు? 1969 జనవరిలో ఈ ముచ్చట. అది మన ప్రభుత్వ లెక్కల ప్రకారం. అవునా? అంటే మన ఉద్యోగాలన్నీ కూడా అక్రమంగా ఆంధ్ర వాళ్ళు దోచుకొని పోయారు. ఇక్కడ తరతరాల నుండి మోసం జరిగింది. ఇరాన్ నుండి, ఢిల్లీ నుండి, ఇరాన్ నుండి, లక్నో నుండి, పంజాబ్ నుండి, మద్రాసు నుండి, ఆంధ్ర నుండి, రాయలసీమ నుండి, ఇట్లా అనేక ప్రాంతాలు వచ్చినటువంటి నాన్ ముల్కీలు ఇక్కడున్నటువంటి స్థానికులకు ఉద్యోగాలు దక్కకుండా చేశారు. కాబట్టి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఇక్కడున్నటువంటి స్థానికులకు ఉద్యోగాలు కల్పించాల్సిందే అని చెప్పేసి జస్టిస్ సిక్రీ ధర్మాసనం ముల్కీ నిబంధనలు రాజ్యాంగబద్ధమే అని తీర్పిచ్చింది. ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చిందో ఈ తీర్పును వ్యతిరేకించినటువంటి ఆంధ్ర నాయకులు జై ఆంధ్ర అనే ఉద్యమాన్ని ప్రారంభించారు. మనకేమడిగిండు? జయాంధ్ర ఉద్యమం రావడానికి గల కారణం ఏంది? జయాంధ్ర ఉద్యమం రావడానికి గల కారణం 1972 అక్టోబర్ 3 నాడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సిక్రీ ధర్మాసనం ముల్కీ నిబంధనలు రాజ్యాంగబద్ధమే అని తీర్పిచ్చింది. ఈ తీర్పుతోనే ఏం ప్రారంభమైంది? జయాంధ్ర ఉద్యమం ప్రారంభమయ్యింది. ఇది జయాంధ్ర ఉద్యమం రావడానికి గల ప్రధానమైనటువంటి కారణం. ఏ ఉద్యమం రావడానికి? జయాంధ్ర ఉద్యమం రావడానికి ప్రధానమైన కారణం జయాంధ్ర ఉద్యమం. ఎప్పుడు వచ్చింది జయాంధ్ర ఉద్యమం? 1972 అక్టోబర్లో ప్రారంభమైంది. ఏ తీర్పు వల్ల? సుప్రీంకోర్టు తీర్పు వల్ల ప్రారంభమైంది. ఏమన్నది సుప్రీంకోర్టు? ముల్కీ నిబంధనలు రాజ్యాంగబద్ధంగా అమలు చేయొచ్చన్నది. దాంతో జయాంధ్ర ఉద్యమం ప్రారంభమయ్యింది. ఎవరి జయాంధ్ర ఉద్యమాన్ని ప్రారంభించింది చూడండి. జయాంధ్ర, ఇప్పుడు జై తెలంగాణ అన్నాం.
1969లో జై తెలంగాణ అన్నాం. అంటే జై తెలంగాణ అంటే అర్థమైంది, మా తెలంగాణ మాకు ప్రత్యేక రాష్ట్రంగా కావాలా అని అర్థం. 1969లో జై తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. ఎక్కడ ప్రారంభమైంది? హైదరాబాద్లో కేంద్రంగా పెద్ద ఎత్తున జరిగింది. ఏ పార్టీ ఆధ్వర్యంలో? తెలంగాణ ప్రజాసమితి ఆధ్వర్యంలో. ఎవరు దీనికి నేతృత్వం వహించిన నాయకుడు? మర్రి చెన్నారెడ్డి దీనికి నేతృత్వం వహించాడు. అంటే 1969లో జై తెలంగాణ ఉద్యమం హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణ ప్రజాసమితి నేతృత్వంలో మర్రి చెన్నారెడ్డి పెద్ద ఎత్తున నడిపించాడు. ఇప్పుడే ఉద్యమం ప్రారంభమైంది. ఇప్పుడు జయాంధ్ర ఉద్యమం ప్రారంభమైంది. ఇప్పుడే ఉద్యమం ప్రారంభమైంది, జయాంధ్ర ఉద్యమం. ఎప్పుడు? 1972లో ప్రారంభమైంది. ఏ ఉద్యమం? జయాంధ్ర ఉద్యమం ప్రారంభమైంది. ఎక్కడ ప్రారంభమైంది? విజయవాడ కేంద్రంగా ప్రారంభమైంది. విజయవాడ కేంద్రంగా ప్రారంభమైంది. ఎవరు చేసిర్రు? 1969 ఉద్యమాన్ని తెలంగాణ ప్రజాసమితి చేసిర్రు. మళ్ళీ జయాంధ్ర ఉద్యమాన్ని ఎవరు చేసిర్రు అంటే చూడండి, ఈ జయాంధ్ర ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారంటే నాన్ కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు. మళ్ళీ కాంగ్రెస్ నాయకులు ప్రారంభించవచ్చు కదా, ఆంధ్రాలో ఉన్నోళ్ళంతా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కదా. వాళ్ళు ప్రారంభించలే. ఎందుకు ప్రారంభించాలంటే, ఒకప్పుడు మర్రి చెన్నారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ, కానీ కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీకి ఈ ప్రత్యేక రాష్ట్రాలు ఇవ్వాలనే ఆలోచన లేదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఎవరు కూడా జయాంధ్ర ఉద్యమం కావాలని ఉద్యమం చేయలేదు. అవునా? అంతెందుకు? మొన్న మలిదశ ఉద్యమంలో ఎవడన్నా కాంగ్రెస్డు బహిరంగంగా వచ్చి తెలంగాణ కావాలా అని ఉద్యమం చేసినా, టీఆర్ఎస్తో పాటు చిట్ట చివరి వరకు కలిసి పనిచేసినా? లేదు. ఇక్కడ ఉన్నటువంటి మలిదశ ఉద్యమాన్ని టీఆర్ఎస్ పార్టీ నడిపించింది, తొలిదశ ఉద్యమాన్ని తెలంగాణ ప్రజాసమితి నడిపించింది. అట్లనే జయాంధ్ర ఉద్యమాన్ని ఎవరు నడిపించారు? నాన్ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ఇతర నాయకులు నడిపించారు. మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు నడిపించాలంటే, అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ ఇవన్నీ కూడా ఒప్పుకోదు. 369 మంది చనిపోతేనే జై తెలంగాణ రాష్ట్రం రాలే. అవును, ఇప్పుడు ఎట్లా వస్తుంది? కాబట్టి కాంగ్రెస్ వారు ఇందులో ఇన్వాల్వ్ కాలేదు. జయాంధ్ర ఉద్యమాన్ని నాన్ కాంగ్రెస్ నాయకులు నడిపించింది. ఎక్కడ కేంద్రంగా? విజయవాడ కేంద్రంగా నడిపించారు. విజయవాడ కేంద్రంగా జయాంధ్ర ఉద్యమం ప్రారంభమైంది. వీళ్ళంతా ఏ పేరుతో ఏర్పడరు? ఆంధ్ర ప్రజా పరిషత్గా ఏర్పడరు. మనం ఎట్లయితే 1969 ఉద్యమంలో మేధావులంతా కలిసి, రాజకీయ నాయకులంతా కలిసి, ఇక్కడ ఉన్నటువంటి ఎస్బి గిరి, అనంతుల మదన్ మోహన్, టి సదాలక్ష్మి, నాగం కృష్ణారెడ్డి, మరి చెన్నారెడ్డి ఇలాంటి వాళ్ళంతా తెలంగాణ ప్రజాసమితిగా ఏర్పడితే, అప్పుడు నాన్ కాంగ్రెస్ నాయకులు విజయవాడ కేంద్రంగా ఆంధ్ర ప్రజా పరిషత్గా ఏర్పడరు. ఎట్లా ఏర్పడరు? ఆంధ్ర ప్రజా పరిషత్గా ఏర్పడరు. అంటే విజయవాడ కేంద్రంగా ఎవరు ఉద్యమాన్ని నడిపించారు? ఆంధ్ర ప్రజా పరిషత్ నాయకులంతా, ఆంధ్ర ప్రజా పరిషత్ నాయకులంతా ఉద్యమాన్ని నడిపించారు. ఎవరు ఈ ఉద్యమానికి నేతృత్వం వహించింది అని మనకు అడిగాడు. అంటే చూడండి, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మనది మనకు తెలంగాణ వస్తే వాళ్ళది వాళ్ళకు ఆంధ్ర వచ్చినట్టేగా. సో మనం కూడా దీనికి మద్దతు ఇచ్చినాం. ఆనాడు గౌతు లచ్చన లాంటి వాళ్ళు, ఎన్జి రంగా లాంటి వాళ్ళు 1969 తెలంగాణ తొలిదశ ఉద్యమానికి బహిరంగంగా మద్దతు ఇచ్చారు. ఎన్జి రంగా నిండు పార్లమెంటులో తెలంగాణకు మద్దతు ఇచ్చాడు. గౌతు లచ్చన్న హైదరాబాద్ గడ్డ పైన ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చాడు. అంటే దే ఆర్ విల్లింగ్, దే వాంట్ సపరేట్ జయాంధ్ర. వాళ్ళు జయాంధ్ర అన్నాం, వాళ్ళు జయాంధ్ర అన్నారు, మనం జై తెలంగాణ అన్నాం. అట్లా నాన్ కాంగ్రెస్ నాయకులంతా విజయవాడలో సమావేశమై ఆంధ్ర ప్రజా పరిషత్గా ఏర్పడి కాకాని వెంకటరత్నం ఎవరి నేతృత్వంలో? మనకు అడిగిన ఎగ్జామ్లో కాకాని వెంకటరత్నం నేతృత్వంలో ఏ ఉద్యమాన్ని ప్రారంభించారు? జై ఆంధ్ర అనే ఉద్యమాన్ని ప్రారంభించారు. ఎవరి నేతృత్వంలో? కాకాని వెంకటరత్నం నేతృత్వంలో. తేడా గమనిస్తున్నారా? ఇది జై తెలంగాణకు, ఇది జై ఆంధ్రకు ఉన్నటువంటి తేడా. అక్కడ నాన్ కాంగ్రెసే, ఇక్కడ నాన్ కాంగ్రెసే. ఇక్కడ కేంద్రం హైదరాబాద్, అక్కడ కేంద్రం విజయవాడ. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజాసమితి, అక్కడ ఉన్న ఆంధ్ర ప్రజా పరిషత్. ఇక్కడ మర్రి చెన్నారెడ్డి, అక్కడ కాకాని వెంకటరత్నం. ఇప్పుడు ఈ జై తెలంగాణ ఉద్యమాన్ని ఆపాలనుకున్నారు. ఈ జై తెలంగాణ ఉద్యమాన్ని ఆపడానికి దొరసాని ఇందిరాగాంధీ ఏం చేసింది? 8-point ఫార్ములాను తీసుకొచ్చింది. దాన్నే మనం ఏమన్నాం?
అష్టసూత్రాల పథకం అన్నం. 1969 తెలంగాణ ఉద్యమాన్ని ఆపడానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ 8 సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టింది. మనమేమన్నాం, మాకు 8 సూత్రాలు వద్దు, మా తెలంగాణ మాకు కావాలన్నాం. ఇందిరాగాంధీ ఏమన్నది, మీ మిగులు బడ్జెట్ మీకు ఇస్తా, మీ ఉద్యోగాలు మీకు ఇస్తా, మీ టీఆర్సీ అధికారులను విస్తృతపరుస్తా, యూపీఎస్సి తరహాలో మీకు ఒక నియామక మండలి వేస్తా, సీఎం అధ్యక్షతన ఒక డెవలప్మెంట్ కమిటీని ఏర్పాటు చేస్తా, ప్రణాళిక సంఘం సభ్యుని అధ్యక్షతన ఆ డెవలప్మెంట్ కమిటీ తీసుకున్న నిర్ణయాలను అమలు చేస్తా, 6 నెలలకు ఒకసారి నా ఆధ్వర్యంలో సమీక్ష చేస్తా అంటే అవ్వ దొరసాని, అవన్నీ మాకు వద్దు. ఎందుకు అంటే, ఎందుకంటే 1956 ఫిబ్రవరి 20 పెద్ద మనసుల ఒప్పందమే తూట్లు పొడిసిరు, మాకు దీని మీద నమ్మకం లేదు అన్నారు. ఇప్పుడు జయాంధ్ర ఉద్యమం ప్రారంభమైంది. 1972 ఆంధ్ర ప్రజా పరిషత్గా ఏర్పడి కాకాని వెంకటరత్నం ఆధ్వర్యంలో విజయవాడలో ఆంధ్ర జయాంధ్ర ఉద్యమం నడుస్తుంది. వీల ఉద్యమాన్ని అంచా, వీళ్ళను కూల్ చేయాలి. దీనికోసం ఇందిరాగాంధీ ఏం చేసింది, వీళ్ళ కోసం 5 సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టింది. మన వీళ్ళు కావాలన్నారా, వీళ్ళు వద్దన్నారు. మాకు 5 సూత్రాలు గీది సూత్రాలు వద్దు అమ్మ దొరసాని, ఊకే లొల్లొద్దు, మాది మాకేం కావాలా, జయాంధ్ర కావాలన్నారు. మనమేమంటున్నాం, మాకు జయ తెలంగాణ కావాలి. మొత్తానికి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఈ ఉద్యమాన్ని తగ్గించడానికి, ఏ ఉద్యమాన్ని, జయాంధ్ర ఉద్యమాన్ని తగ్గించడానికి, జయాంధ్ర ఉద్యమాన్ని తగ్గించడానికి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 1972 నవంబర్ 27 నాడు 5-పాయింట్ ఫార్ములా 5 సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టింది. మళ్ళీ 5 సూత్రాల పథకాన్ని వాళ్ళు ఒప్పుకున్నారా, ఒప్పుకోలే. 1972 నవంబర్ 27 నాడు ఈ జయాంధ్ర ఉద్యమాన్ని తగ్గించడానికి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 5-పాయింట్ ఫార్ములాను తీసుకొచ్చింది. ఏముంది 5-పాయింట్ ఫార్ములాలో, ఎవరు కూడా మీరు భయపడకండి, మీ ఉద్యోగాలకు రక్షణ కల్పిస్తా, మీ ప్రాణాలకు నేను రక్షణ కల్పిస్తా, హైదరాబాద్లో ఇరు ప్రాంత పోలీసు బలగాలను ఏర్పాటు చేస్తా, హైదరాబాద్లో ఉన్నటువంటి విద్యా సంస్థలో అధిక సీట్లను పెంచి దానిలో నాన్ ముల్కీలకు ప్రత్యేకంగా ఇచ్చే వసతులు ఏర్పాటు చేస్తా, ఈ ముల్కీ నిబంధనలు శాశ్వతంగా ఉండవు, కొంతమట్టు వరకు ఉంటాయి. 1977 వరకు జంట నగరాల్లో హైదరాబాద్ సికింద్రాబాద్ లాంటి జంట నగరాల్లో ఉంటాయి, 1980 వరకు జిల్లాల్లో ఈ ముల్కీ నిబంధనలు ఉంటాయి తప్ప ఇవి శాశ్వతంగా ఉండవు. మళ్ళీ అన్ని ఉద్యోగాలకు వర్తించవు, 3 ఒక ఉద్యోగానికి మాత్రమే ఈ ముల్కీ నిబంధనలు వర్తిస్తాయి. అంతేకాకుండా జోనల్ స్థాయి ఉద్యోగాలను లోకలైజ్ చేస్తాం అని చెప్పేసి వాళ్ళలో భరోసా ఇవ్వడానికి, జయాంధ్ర ఉద్యమాన్ని తగ్గించడానికి ఏం చేసింది ఇందిరాగాంధీ 5-పాయింట్ ఫార్ములాను ప్రవేశపెట్టింది. మళ్ళీ వాళ్ళు ఒప్పుకున్నారా, ఒప్పుకోలే. మాకేం కావాలా, మాది మాకు జయాంధ్ర కావాలని చెప్పేసి అన్నారు. అవునా, ఏం కావాలా, మాది మాకు జయాంధ్ర కావాలన్నారు. ఏముంది జయాంధ్రాలో, అవునా, వాళ్ళ డిమాండ్లను ఇందిరాగాంధీ పరిశీలిస్తే ఏం చేసింది, 5 సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టింది. 1972 5 సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టింది. చూడండి, 1, ఆల్రెడీ మీకు చెప్పాను, ముల్కీ నిబంధనలు శాశ్వతంగా ఉండవు, ఇవి కొంతకాలం వరకే ఉంటాయి అని ఇక్కడున్నటువంటి ఆంధ్ర నాయకుల్లో ఆందోళనలు తగ్గించడానికి, జయాంధ్ర ఉద్యమాన్ని ఆపడానికి ఇందిరాగాంధీ వేసినటువంటి పాచిక తాయిలాలు ఏంది, బిస్కెట్లు. మన భాషలో చెప్పాలంటే ఇందిరాగాంధీ 5 బిస్కెట్లు వేసింది. అప్పుడు జయ తెలంగాణ ఉద్యమాన్ని ఆపడానికి 8 బిస్కెట్లు, జయాంధ్ర ఉద్యమానికి 5 బిస్కెట్లు వేసింది. 1, ఏమన్నది, ముల్కీ నియమాలు తెలంగాణ ప్రాంతంలోని ఉద్యోగాలలో 3 ఒక ఉద్యోగానికే వర్తిస్తాయి అన్నది. సో ఇట్స్ నాట్, ముల్కీ రూల్స్ ఆర్ నాట్ అప్లికేబుల్ ఫర్ ఆల్ ఎంప్లాయ్మెంట్, ఇట్స్ లిమిటెడ్ టు 1, అంటే 3 ఉద్యోగాలు ఉంటే 1 ఉద్యోగానికే వర్తిస్తుంది. 2, ముల్కీ నియమాలు జంట నగరాల్లో 1977 వరకు ఉంటాయి, ఆ తర్వాత జిల్లాలో 1980 వరకు ఉంటాయి, ఇవి శాశ్వతంగా ఉండయి, మీరు భయపడాల్సిన అవసరం లేదు, కొంతకాలం తర్వాత మీకు కూడా ఉద్యోగాలు వస్తాయి. వీళ్ళేమంటారు, ఉన్న ఉద్యోగాలు వాళ్ళకే పోతే మేము ఎక్కడ బతకాలం, కాబట్టి మేము వెళ్ళిపోతాం, వీఆర్ రెడీ టు గో, బట్ మాది మాకు జయాంధ్ర ఇవ్వండి
అప్పుడు మేము వెళ్ళిపోతాం. వాళ్ళది వాళ్ళకు జయ తెలంగాణ, మాది మాకు జయాంధ్ర అన్న. నంబర్ 3, ఉభయ ప్రాంతాలలో గెజిటెడ్ స్థాయి వరకు గల ఉద్యోగాలను లోకలైజ్ చేస్తారు. ఉభయ ప్రాంతాలు, అక్కడ ఆంధ్ర, ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగాలను ఏం చేస్తారు, లోకలైజ్ చేసి స్థానికులకు ఇచ్చే ప్రయత్నాలు చేస్తారు. జంట నగరాల్లో విద్యా సీట్లను పెంచి ఓపెన్ కోటా చేసి ఏ ప్రాంతం వారికైనా ఇచ్చే విధంగా వసతులు కల్పిస్తాం. మీరేం అధైర్యపడకండి, విద్యా సంస్థలో సీట్లు పెంచుతాం, మీకు ఇక్కడ అవకాశాలు కల్పిస్తామని. నంబర్ 5, జంట నగరాల్లో రెండు ప్రాంతాలకు సంబంధించినటువంటి పోలీసు బలగాలను ఇక్కడ మోహరింపజేస్తామని. అంటే చూడండి, జయాంధ్ర ఉద్యమకారులు ఒక భయం మొదలైంది, ఒక ఆందోళన మొదలైంది, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మొదలైంది, ఒక ఫియర్ మొదలైంది. ఈ ఆంధ్ర వాళ్ళు ఏమంటున్నారు, ఇక మేము భరించలేము, మాట్లాడితే ముల్కి నిబంధనలు అంటున్నారు, మాట్లాడితే మిగులు నిధులు అంటున్నారు, మా సర్ప్లస్ రెవెన్యూ మాకు కావాలా, మా విద్యాసంస్థలు సీట్లు మాకు కావాలా, మా ముల్కి ఉద్యోగాలు మాకు కావాలా, మా భూములు మాకు కావాలా అంటున్నారు. కాబట్టి ఇక మేము వీళ్ళతో ఉండలేము, అసలు ఏం సంసారం ఇది, అవునా, మేము వీళ్ళతో కలిసి ఉన్నామా, అసలు వేరుగా ఉన్నామా, వద్దే వద్దు, మాది మాకేమియండి, ఇక జయాంధ్ర ఇది అండి, మేము బయట వెళ్ళిపోతామంటున్నాం. దానికోసం ఇందిరాగాంధీ ఏం చేసింది, 5 సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టి ముల్కి నిబంధనలు అన్ని ఉద్యోగాలకు వర్తించవు, 3 ఒక ఉద్యోగానికే వర్తిస్తాయి. ముల్కి నిబంధనలు శాశ్వతంగా ఉండవు. 1977 వరకు హైదరాబాద్, సికింద్రాబాద్, జంట నగరాల వరకు ఉంటాయి. 1980 జిల్లాల వరకు ఉంటాయి, తర్వాత ఇవి ఉండే అన్నది. ఇంకేమన్నది, ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో రెండు ప్రాంతాల పోలీసు బలగాలను మోహరిస్తాం, ఉభయ ప్రాంతాల్లో ఉన్నటువంటి గెజిటెడ్ స్థాయి ఉద్యోగాలను లోకలైజ్ చేస్తా, హైదరాబాద్లో ఉన్నటువంటి విద్యా సంస్థల్లో సీట్లు పెంచి దాన్ని ఓపెన్ కోటా చేసి ఎవరికైనా ఆ సీట్లు ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తానని. అయినా జయాంధ్ర ఉద్యమకారులు ఏమన్నారు, మాకు 5 సూత్రాలు వద్దు, మాది మాకేం కావాలా, మాది మాకు ఏం కావాలా, జయాంధ్ర కావాలని చెప్పేసి పెద్ద ఎత్తున పట్టుబట్టారు. ఆనాడు మనకు కూడా 1969 ఏప్రిల్ 11 నాడు ఇందిరాగాంధీ అష్ట సూత్రాల పథకం ఇస్తే మాకేమొద్దు, మాది మాకు జై తెలంగాణ కావాలన్నారు. ఇట్లా పెద్ద ఎత్తున ఏ ఉద్యమం ప్రారంభమైంది, జయాంధ్ర ఉద్యమం ప్రారంభమైంది. ఎవరు దీనికి నేతృత్వం వహించింది, కాకాని వెంకటరత్నం. కాకాని వెంకటరత్నం నేతృత్వం వహించింది. ఏమైంది కాకాని వెంకటరత్నం, కాకాని వెంకటరత్నం ఉద్యమం చేస్తున్నాడు, కాకాని వెంకటరత్నం ఉద్యమం చేస్తున్నాడు. ఈ జయాంధ్ర ఉద్యమాన్ని తగ్గించే క్రమంలో 1972 డిసెంబర్లో కాల్పులు జరిగినాయి. 1972 డిసెంబర్లో కాల్పులు జరిగినాయి. ఈ కాల్పుల్లో 8 మరణించారు. ఈ కాల్పుల్లో ఎంతమంది మరణించారు, 8 మరణించారు. 1972 డిసెంబర్లో జయాంధ్ర ఉద్యమం చేస్తున్నటువంటి ఉద్యమకారులపైన ప్రభుత్వం కాల్పులు జరిపితే 8 చనిపోయారు. అక్కడ వాళ్ళను పరామర్శించడానికి వెళ్ళినటువంటి కాకాని వెంకటరత్నం వాళ్ళను పరామర్శించి తర్వాత 1972 డిసెంబర్ చివరిలో గుండెపోటుతో మరణించిండు. అంటే ఉద్యమ నాయకుడైనటువంటి గుండెపోటుతో మరణించిన కాకాని, గుండెపోటుతో మరణించిన జయాంధ్ర ఉద్యమ నేత ఎవరు, కాకాని వెంకటరత్నం. మనకు ఎగ్జామ్లో అడిగాను జయాంధ్ర ఉద్యమానికి నేతృత్వం వహించింది ఎవరు, కాకాని వెంకటరత్నం. ఆ కాకాని వెంకటరత్నం 1972 డిసెంబర్లో ఉద్యమం చేస్తూ గుండెపోటుతో మరణించింది.